కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న ఆటలు. కేసీఆర్ గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితిలో వాళ్ళ ఢిల్లీ పోయి లీకిలుచుకోవడం పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒకటే చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేసింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శాసనసభ్యులు ఆలోచించాలి, మీకు ఏ పార్టీని చూసి ఓటేశారు, ఏ పార్టీ సింబల్ మీద ఓటేశారు. ఏమనంటే ఏం చెప్తారంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నాం అని చెప్పి ఇది కామన్ డైలాగ్ అయిపోయింది. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలంతా పిచ్చులు కాదు మీకు ఓటేసిన వాళ్ళు. కొంతమంది ఏంటంటే గోడ పిల్లులక ఏడా ఏ పార్టీ అధికారం కూడా టక్కన చంపైతారు. 40 నిమిషాలు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఒక కామన్ డైలాగ్ చెప్పి ఇలా పోయే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అధికార పట్టే వాళ్ళు పిచ్చోళ్ళు ఏం చేయాలి, ఏ పార్టీ అధికార పార్టీలో పిచ్చోళ్ళు ఏం వాళ్ళందరూ వాళ్ళు ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళకి అభివృద్ధి ఇవ్వాలి. మీరు ఇలా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరగానే, ఇలా పోయి వేరే పార్టీలో చేరగానే వాళ్ళు నిధులు ఇస్తే ఇంతమంది పార్టీ సింబల్ మీద గెలుచుకోవాలని పిచ్చోళ్ళు ఏంది వాళ్ళు వాళ్ళు కూడా ఏంది వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడానికే నిధులు లేవా, మీకే కంచిస్తారు నిధులు. ఇదంతా కావాలనే ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నటువంటి ప్రతంగం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఇలా ఇలా కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇలా భారతీయ జనతా పార్టీ నాతో సహా సరే నన్ను ఒట్టి పట్టుకోపోయాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇలా ఏ విధంగా రాసి రంపాన పెట్టిరో, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిరో, ఏ విధంగా జైలు పంపిరో, ఏ విధంగా లాఠీ దెబ్బలతో కొట్టిరో దాన్ని ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మర్చిపోడు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పట్టించుకునే స్థితిలో లేదు. బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఆలోచిస్తలేరు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికలో ఇలా అధికార పార్టీ ఎన్ని అబద్ధాలు సృష్టించినా కూడా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో మేము పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం, బీజేపీకి వేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి చేసాం, అంటే పార్లమెంట్ లో తప్పు చేయమని చెప్పి ఇవాళ 8 పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించిన తీరును మనం ఆలోచించాం. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్టీ తప్పు ప్రచారం చేసింది, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ నమ్మి, మోడీ గారి నాయకత్వం నమ్మి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడ్డ తీరు చూసి, మేము చేసిన ఫైట్ చూసి, చేసిన పోరాటం చూసి ఇలా భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంట్ స్థానాలు గెలిపించారు. మాకున్న ఏకైక పని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో, మోసపూర్తమైన వాగ్దానం చేసి ఇప్పటికే మోసం చేస్తుందో దాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. నిన్న చూసారు ఇవాళ చీకటి పనులు, యువకులందరూ నిరుద్యోగ యువత యువకులందరూ వచ్చి ఇవాళ ఉద్యమాలు చేస్తే ఇవాళ అనేక ప్రాంతాల్లో లాఠీచార్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా గ్రూప్ 2 వాయిదా వేయమంటున్నారు. తప్పైంది వేస్తే తప్పైంది, వాళ్ళ పోస్టులు పెంచి అలా పెంచి ఇవ్వాలి. మీరు చాలా ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి, ఎన్నికల తర్వాత ఇంకో హామీ ఇచ్చి వాటిని విస్మరించే ప్రయత్నం చేస్తే యువత ఊరుకోరు. ఇలా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది, స్మూత్ గా డీల్ చేయాల్సిన అవసరం అనేది. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అది అధికార పార్టీకే ఇబ్బంది అనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. కాబట్టి విలీనం పేరుతోని టిఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామాలు ఆడుతున్నది. వాళ్ళ పార్టీ శాసనసభ్యులను కాపాడుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఆడుతున్న డ్రామా, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది. మా పార్టీలో ఎవరు చేరినప్పుడు కూడా వాళ్ళు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో పోటీ అంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధైర్యం ఉంటే, మీ పార్టీలో చేరినటువంటి చేర్చుకున్నటువంటి శాసనసభ్యులతోని రాజీనామా చేయించి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేద్దాము కాంగ్రెస్ పార్టీకి ఉందా? ప్రజలు మా వైపే ఉండని కాంగ్రెస్ పార్టీలు అంటారు కదా. మీకు మీ ఒక సింబల్ గా గెలిచి మీ పార్టీలో చేరారు, వాళ్ళతో రాజీనామా చేయించి మీరు ఉప ఎన్నికలకు సిద్ధం కాండి. ఎవరు ప్రజల పక్షాలు ఉన్నారు, ఎవరు ఏ పార్టీ పక్షం ఉన్నారు ప్రజలకు తీర్పునిస్తారు, దానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? ఆలోచించండి. ఇప్పుడు మా పార్టీలో చేరితే కంపల్సరీ మేము ఎన్నికలు పోటీ చేయాలి. వాళ్ళకేంది అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు, ఆస్తులు కాపాడుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు చేరు చాలా మంది కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొట్టలేరు. వాళ్ళందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మీ అందరూ కూడా
వాళ్ళని గెలిపించిన ప్రజలే చీ తోటను వాళ్ళని చూసి ఇక బయటికి ఏదో మేకప్ కంపెనీ చూసి ఏదో నీతి వాక్యాలు వాళ్ళకి వాళ్ళు ఇది ఉద్యోగం చెప్తుంది కదా. కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము పార్టీ పెడుతున్నాం. ఎందుకు ఇస్తారా నిధులు ఎక్కడ నిధులు ఇవ్వడానికి ఎందుకు ఇస్తారు? వాళ్ళ పార్టీలో గెలిచిన పిచ్చోలు ఏంది వాళ్ళు కూడా ఏంది తీసి దంపుతారు కదా అయిపోయా నాకంత అమాయకులు కనబడుతున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, ఇప్పుడు యాజమాన్యాలు ఇంతకుముందే ఇక ముగ్గురు వచ్చి ఇవాళ ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో మీరు వన్ టైం సెటిల్మెంట్ అంటే యాజమాన్యాలు ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల పాలయ్యారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇవాళ వాళ్ళు ఏం చేస్తారు? స్టూడెంట్స్ దగ్గర పేరెంట్స్ దగ్గర ఏం చేస్తారు? సో మీరు కూడా వన్ టైం సెటిల్మెంట్ అంటారు అంతే కదా, వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ పేద విద్యార్థులకు సంబంధించిన అంశం అది. తర్వాత సర్టిఫికేట్ కోసం పేద విద్యార్థులు అందరూ కూడా యాజమాన్యాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి. యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు కూడా జీతాలు ఇవ్వలేక పరిస్థితులు ఉన్నారు, కిరాలు కట్టలేని పరిస్థితులు ఉన్నారు, వాళ్ళు కూడా బిచ్చ బతికైపోయింది. కానీ ఇటువంటి విషయంలో మీరు దీన్ని ఒక సీరియస్ గా తీసుకొని ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అది విడుదల చేయకుంటే చాలా పేద విద్యార్థులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వన్ టైం సెటిల్మెంట్ అంటే యాజమాన్యాలు కూడా స్టూడెంట్స్ వన్ టైం సెటిల్మెంట్ అంటారు, దీనివల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది.